योग दर्शनम। ओम नमो वेंकटेशाय सत्य ज्ञान समासाद्या नित्य ज्ञान सुवेशाढ़्या गोविंदा गोविंदा। सत्येन लभ्योऽसि समन्तरूपः सत्यो वधिः सर्वनिषेधभाजाम् सत्यस्य सत्यः परमार्थ सत्यः सत्यस्य पारं परगमयाशुमाम्भो अनि महायोगेश्वरेश्वरुडैन श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा प्रार्थिंचुकुंटू पतंजलि महर्षि गारु रचिंचिन योग सूत्राल आधारंगा योग दर्शनान्नि अध्ययनं चेसे शुभ कार्यक्रमानिकि ई शुभ सायंकाल वेळ मनं प्रारंभान्नि चेसुकुंदामु। ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము। శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। श्रीनिवास प्रार्थना वेंकटेश श्रीनिवास लक्ष्मीपतिरनामयः अमृतांशो जगद्वन्द्यः गोविंदशाश्वतः प्रभुः। पतंजलि प्रार्थना योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीना पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। नमो हिरण्यगर्भादिभ्यः योग विद्या संप्रदाय कर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः। श्री गुरुभ्यो नमः। श्रुतानुमान प्रज्ञाभ्याम अन्य विषया विशेषार्थत्वात् अनि पातंजल सूत्रम्। ఈ సూత్రంలో మహర్షి గారు నిర్విచార సమాధి అనేటువంటి జ్ఞానము యొక్క స్వచ్ఛతకు పరాకాష్ఠ స్థితిని అందుకున్నప్పుడు, జ్ఞానం మానవులకు ఉండేటువంటి మనస్సుతో కలిగేటువంటి జ్ఞానం స్పష్టంగా సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలియజేసే సామర్థ్యాన్ని పొందినప్పుడు, ఆ జ్ఞానం విశేషార్థాన్ని వస్తువులలో ఉండేటువంటి విశేషాన్ని తెలియజెప్పేటువంటి స్థాయిని చేరుకున్నప్పుడు నిర్విచార వైశారధ్యం అనేటువంటి స్థితి సరిగ్గా అమరినప్పుడు మానవులకు సరియైనటువంటి ప్రజ్ఞ, సత్యమైనటువంటి ప్రజ్ఞ, విశేషార్థాన్ని తెలియజేసేటువంటి ప్రజ్ఞ కలుగుతుంది। ఆ ప్రజ్ఞ మానవులు వినేటువంటి శబ్దాలతో కలిగేది కాదు, మానవుల యొక్క ఊహలకు అందేటువంటి విషయాన్ని తెలియజేసే ప్రజ్ఞ కాదు, వీటిని దాటినటువంటి స్వచ్ఛమైన ప్రత్యక్ష ప్రజ్ఞ అది। కొనలతో చూసినంత స్పష్టంగా అంతకంటే ఎక్కువ స్థాయి స్పష్టతతో కూడినటువంటి ప్రజ్ఞ। ఈ ప్రజ్ఞను సాధించడానికై ప్రయత్నం చేసుకోవాలి। ఈ ప్రజ్ఞ శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ, శృత ఏదో ఒక శబ్దం వినటం ద్వారా కలిగేటువంటి ప్రజ్ఞ కంటే ఇది భిన్నమైనది, ఏదో ఒక ఊహ ద్వారా కలిగేటువంటి ప్రజ్ఞ కంటే కూడా ఇది పూర్తిగా భిన్నమైనది, ఎందుకంటే దీని యొక్క విషయం విశేషార్థం, దీని విషయం కేవలం ఇలాంటి స్థాయి ప్రజ్ఞకు మాత్రమే అందేటువంటి సూక్ష్మమైనటువంటి విషయం అని ఈ సూత్రంలో చెప్పారు। ఆ విశేషార్థాన్ని వేరే ఏ సాధనం ద్వారానూ అర్థం చేసుకోలేము, కేవలం మనస్సును శుద్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే అందుకోగలము అనే విషయాన్ని స్పష్టంగానే చెప్పారు। ఇంతకు ముందు సూత్రాలలో కూడా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు। మనం కూడా ఈ విశేషాలు, ఆ విశేషాలకు తగినటువంటి శబ్దాలు లేదా విశేషాల తాలూకు ఊహలు వీటన్నిటి మీద మనం చర్చలు చేసుకున్నాము। మన చర్చల ఫలితంగా ప్రపంచంలో ఎన్నో విశేషాలున్నాయి,
ఈ సృష్టిలో ఎన్నో విశేషాలున్నాయి, ఆ విశేషాలన్నిటికీ సమానమైనటువంటి శబ్దాలు లేవు. ఈ సృష్టిలో ఎన్నో విశేషాలున్నాయి, ఆ విశేషాలన్నిటినీ ఊహించటం సాధ్యం కాదు అని కూడా నిర్ణయం తీసుకున్నాం. మన ఊహలకు అందని, మనకి ఎవరైనా చెబితే అర్థం కాని లేదా శబ్దాలతో చెప్పలేనటువంటి విశేషాన్ని తెలుసుకోవాలి అంటే అది కేవలం ఈ స్థాయి ప్రజ్ఞతో మాత్రమే సాధ్యం అనే విషయాన్ని కూడా నిర్ణయించుకున్నాం. మరి ఇంతటి స్థాయిలో ఉండేటువంటి ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ ద్వారా అందవలసినటువంటి విశేష విజ్ఞానం లేదా విశేషం తాలూకు అవగాహన అనేది ఏ వస్తువు తాలూకు అవగాహన? విశేషం విశేషం అనుకుంటూ వచ్చాము, ఆ విశేషాల తాలూకు ఉదాహరణలేవో చెప్పుకున్నాం, కానీ మనం తెలుసుకోవలసినటువంటి విశేషమేంటి? ఆ విశేషాన్ని ఇలా మాత్రమే ఎందుకు తెలుసుకోవాలి లేదా ఇలా మాత్రమే ఎలా తెలుసుకోగలము? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనం వేసుకోవలసి ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే మహర్షి గారు విశేష అనేటువంటి పదాన్ని వాడారు. తెలుసుకోవలసినటువంటి విశేషం ఏమిటి అనే ఆలోచన మనలో కలగటానికే మహర్షి గారు ఈ సూత్రంలో విశేష పదాన్ని వాడారు. ఆ విశేషం సత్యంగా ఉండాలి, నిజమైన విశేషం కావాలి, అబద్ధం కాకూడదు లేదా అసత్యం కాకూడదు లేదా తాత్కాలికం కాకూడదు లేదా మార్పుకు లోనయ్యేది కాకూడదు అనే అంశాన్ని గత సూత్రంలోనే రితంభరా తత్ర ప్రజ్ఞ అనేటువంటి సూత్రంలోనే సూచన చేశారు. సూచన చేసి సత్యమైన ఆ విశేషాన్ని విచారించుకుని ఆ విశేషాన్ని తెలుసుకోవటం కోసం మానవులు ప్రయత్నం చేయాలి అనే అభిప్రాయాన్ని ఈ సూత్రంలో వ్యక్తం చేస్తున్నారు. మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి విశేషం ఏమిటి అని మనం కూడా ఆలోచన చేసుకుందాం. ఆ విశేషం అనేది ఈ శృతానికో లేదా అనుమానానికో ఊహకో ఎందుకు అందదు అనే విషయాన్ని కూడా రూఢి చేసుకుందాం. మహర్షి గారు చెప్తున్నది నిర్విచార సమాధి గురించి. ఈ నిర్విచార సమాధిలో ఉండేటువంటి విషయం సూక్ష్మమైన విషయం అని మహర్షి గారు చెప్పనే చెప్పారు. ఏతేనం సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత అనే సూత్రంలో చెప్పారు. నిర్విచార సమాధిలో ఉండేటువంటి సూక్ష్మమైన విషయం, ఇతర అంశాలతో కలగలిసిపోనటువంటి సూక్ష్మమైన విషయం, అది ఈ నిర్విచార సమాధిలో మనకు తెలుసుకోవలసినటువంటి అంశంగా మహర్షి గారు చెప్పదలుచుకున్నది. ఆ సూక్ష్మమైన విషయం ఏది అనే దాన్ని మహర్షి గారే తేల్చి చెప్పారు. సూక్ష్మ విషయత్వంచ అలింగ పర్యవసానం అనేటువంటి సూత్రంలో అలింగం అనేదానికి ఈ సృష్టికి కారణమైనటువంటి మూల ప్రకృతి అనే అర్థాన్ని మనం ఆ సూత్ర వ్యాఖ్యానంలోనే చెప్పుకున్నాము. కాబట్టి మహర్షి గారు చెప్పదలుచుకున్నటువంటి ఈ విశేషము లేదా ఋతము సత్యము అలాగే సూక్ష్మము అయిన వస్తువు ఏది అంటే ఈ సృష్టికి మూల కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతిని తెలుసుకోవాలి అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి స్పష్టంగా కనిపించాలి అంటే దానికి ఇంత ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఇంత పరిశ్రమ చేస్తే గాని ఈ మూల ప్రకృతి అనేది స్పష్టంగా గోచరించదు. మూల ప్రకృతి అనే శబ్దం విన్నంత మాత్రాన మూల ప్రకృతి తాలూకు అవగాహన పూర్తిగా ఏర్పడటం లేదు. మూల ప్రకృతి గురించినటువంటి ఊహలు చేసినంత మాత్రాన, ఊహించినంత మాత్రాన మూల ప్రకృతి తాలూకు స్వభావాలు లేదా స్వరూపాలు ఏమీ గోచరించటం లేదు. మూల ప్రకృతి అని వేర్వేరు శబ్దాలు వినటం ద్వారా ఏదో మూల ప్రకృతి అనేది ఒకటి ఉండి ఉండాలి, మూల ప్రకృతి అనే శబ్దానికి అది అర్థం అని మాత్రమే తెలుస్తోంది. ఒక కార్యం లేదా ఒక వస్తువు కనిపిస్తోంది అంటే దానికి కారణం ఒకటి ఉండాలి, దానికి కారణం మరొకటి ఉండాలి, ఇలా కారణ పరంపరను వెతుక్కుంటూ పోగా 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 ఆ కారణ పరంపర ఎక్కడైతే ఆగిపోతుందో అదే మూల ప్రకృతి అనేటువంటి ఊహ మనం చేయగలము. కానీ ఈ ఊహతో కూడా ఏదో ఉండి ఉండాలి అనే స్థాయిలో ఉంటుంది, కానీ స్పష్టంగా అది ఏది అనే విషయం తెలియటం లేదు. కాబట్టి శృతం ద్వారా, వినికిడి ద్వారా లేదా ఊహల ద్వారా తెలుసుకోలేనటువంటి ఈ విశేషార్థం, భూత సూక్ష్మం లేదా
ఈ వస్తువులన్నిటికీ మూల కారణమైనటువంటి మూల ప్రకృతి అనే అంశం స్పష్టంగా తెలియాలి అంటే దానికి నిర్విచార సమాధి అవసరం, దానికి ఇంత స్థాయి ప్రయత్నం అవసరం అనే విషయం స్పష్టమవుతోంది. అయితే మరొక అంశం ఇందులో మిగిలిపోయింది, అది ఈ సూక్ష్మమైనటువంటి మూల ప్రకృతి సత్యం ఎలా అయింది. ఈ సూక్ష్మమైనటువంటి మూల ప్రకృతిని తెలియచేసేటువంటి జ్ఞానం మాత్రమే రితంభరా ప్రజ్ఞ అనేది ఎలాగైంది అనేది మిగిలిపోనే పోయింది. ఆ మిగిలిపోయిన అంశం తాలూకు ఆలోచన మనలో రావాలి అనే అభిప్రాయంతోనే మహర్షి గారు ఇంత ప్రయత్నము చేస్తూ వస్తున్నారు. సత్యం అంటే ఏమిటి, నిజమైనది అంటే ఏమిటి అనే విచారణ మనను చేసుకోమని చెప్తున్నారు. నిజం అంటే మార్పు లేనిది అనే అంశాన్ని గుర్తించుకోమంటున్నారు. మార్పు ఉన్నట్లయితే, ఏదో ఒక మార్పుకు గనక లోనయ్యేట్లయితే అది నిజం కాదు అని అర్థం చేసుకోమంటున్నారు. మసక చీకట్లో తలుపు తెరిచిన వెంటనే ఇంటి బయట ఒక పాములాంటి వస్తువు కనిపించింది. కొంచెం భయంగా చూసి చూడంగానే అది పాము అని రూఢి అయిపోయింది. పాము అని అనుకుని దానికి భయపడుతున్నాడు పిల్లవాడో లేదా పెద్దవాళ్ళు కూడానో. పాము అంటే భయం లేనిది ఎవరికి కాబట్టి, పాము అంటే దాన్ని చూసి భయపడుతున్నారు. ఆ ఉన్నది పామా కాదా, అది లేస్తుందా పడగెత్తుతుందా కరుస్తుందా అనే విచారణ ఏమీ చేయట్లేదు. పాము కనిపించింది, భయం వేసింది అనే రెండిటి మధ్య డోలాయమానంగా ఉన్నారు. ఈ స్థితిలో ఎదురుకుండా ఉన్నది పామా లేదా నిజమైన పామా కాదా అనే విచారణ చేసుకుని తీరాలి. నిజమైన పామా కాదా అని విచారణ చేయాలి అంటే కాసేపు జాగ్రత్తగా గమనించాలి. కాసేపు జాగ్రత్తగా గమనిస్తే అది పాములా కనిపిస్తోందా, లేదా అక్కడ ఉండేటువంటి నేల తాలూకు చీలికలా కనిపిస్తోందా, లేదా పొడుగాటి ఒక కర్ర ముక్కలా కనిపిస్తోందా, లేదా తాడు పడేసినట్లు కనిపిస్తోందా, ఇంకో రకంగా కనిపిస్తోందా, ఇంకో రకంగా కనిపిస్తోందా, ఎన్ని ఆప్షన్స్ వీలైతే అన్ని రకాలుగాను కనిపిస్తోందా, లేదా ఒకే రకంగా ఉందా అనే ఆలోచన చేసుకోవాలి. అది గనక నిజమైన పామే అయితే ఎన్నిసార్లు చూసినా ఎన్ని రకాలుగా చూసినా అది పాములానే కనిపిస్తుంది. నిజమైన పాము కాకపోతే ఈ వెలుతురులో ఉండేటువంటి మార్పుల వల్ల కానీ, దగ్గరగా వెళ్ళటం దూరంగా ఉండటం లాంటి మార్పుల ద్వారా కానీ, వేరువేరు కారణాల వల్ల కానీ అది కనిపించేటువంటి రూపు మారిపోతూ ఉంటుంది. వెలుగు కొంచెం ఎక్కువగా ఉంటే, ఎక్కువైతే గనక అదేదో పొడుగాటి కర్రలా కనిపించవచ్చు, లేదా నీళ్ళలోని చీలికలా కనిపించవచ్చు, మరొక రకంగా కనిపించవచ్చు. వెలుతురులోని మార్పుని బట్టి అది తన రూపాన్ని మార్చుకోవచ్చు, లేదా దూరము దగ్గర వీటిని బట్టి రూపాన్ని మార్చుకోవచ్చు, చూసేవాడి కళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి రూపాన్ని మార్చుకోవచ్చు. ఇలా మార్పుకు లోనయ్యేదే అయితే గనక అది నిజమైన పాము కాదు అని నిర్ణయం తప్పకుండా తీసుకోవచ్చు. నిజమైన పాము తన రూపును ఎప్పుడూ కోల్పోదు. నిజమైన పాము అలాగే ఉంటుంది, అది కదిలినా కదలకపోయినా పాములాగానే ఉంటుంది. నిజం కాని పాము రకరకాలుగా అనిపిస్తుంది. నిజం కాని పాము రకరకాల భయాలను ఆందోళనను తెచ్చిపెడుతుంది. నిజం కాని పాము నిరంతరం మార్పుకి గురి అవుతూ, మార్పుకు లోనవుతూ కన్ఫ్యూషన్ని తెచ్చిపెడుతుంది. ఇలా కన్ఫ్యూషన్ని తెచ్చిపెట్టేటువంటి నిజం కాని వస్తువులు, మార్పుకు లోనయ్యేటువంటి వస్తువులు, ఈ వస్తువులన్నీ కూడా మానవులకు కష్టాలను తెచ్చిపెడతాయి అనే నిర్ణయం తీసుకోవాలి. నిజం కానటువంటి నీరు ఎలాగైతే దాహాన్ని తీర్చలేదు, అలాగే నిజం కానటువంటి వస్తువు ఏది మానవుణ్ణి కష్టాల నుండి దూరం చేయలేదు, లేదా మానవుడి యొక్క కష్టాలను గట్టెక్కించలేదు, పైపెచ్చు మానవుడికి కష్టాలను తెచ్చిపెడుతుంది అని నిర్ణయించుకోవాలి. ఇలా గనక నిర్ణయించుకున్నట్లయితే ఈ నిజం కాని వస్తువులలో ఉండేటువంటి నిజమైన వస్తువును వెతుక్కుంటూ పోవాలి. కనిపించింది పాము కాదు, మరేమిటి, మరి అది భూమి తాలూకు ఒక చీలిక లేదా మరొకట అనే విచారణ చేయాలి. విచారణ చేసి చివరికి ఏదో ఒక దశలో తన విచారణను ఆపుకోగలగాలి, తన విచారణను సత్యం దగ్గర ఆపుకోగలగాలి, నిజమైన వస్తువు దగ్గర ఆపుకోగలగాలి. ఆ నిజమైన వస్తువును గుర్తించటానికి తన యొక్క శక్తియుక్తులన్నిటినీ వాడుకోవాలి.
నిజమైనటువంటి వస్తువు తాలూకు నిర్ణయాన్ని స్థిరంగా ఉంచుకోవటానికి రకరకాల విన్యాసాలు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు నిజమైనటువంటి వస్తువు నిలుస్తుంది. అది ఆలోచించగా ఆలోచించగా వెలుగు సరిగ్గా పడగా కళ్ళు చికిలించి చూడగా జాగ్రత్తగా చూడగా లేదా కళ్ళజోడు పెట్టుకుని చూడగా ఏదో విధంగా దాని స్వరూపాన్ని నిర్ణయించుకోవాలి అని తేల్చుకోగా అది పాము కాదు కేవలం తాడు మాత్రమే అనేటువంటి నిజం తేలిపోతుంది. ఒకసారి ఇది తాడు మాత్రమే అనే నిర్ణయం సరిగ్గా కలిగిన తర్వాత దృఢంగా కలిగిన తర్వాత అది ఎప్పటికీ పాములా మారబోదు, అది ఎప్పటికీ ఇబ్బంది పెట్టబోదు అనే అంశం ఎలాగైతే ఉందో అలాగే ఈ సృష్టిలో కనిపించేటువంటి ప్రతి వస్తువు కనిపించే రూపంలోనే ఉందా లేదా మార్పుకు లోనవుతోందా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. మార్పుకు లోనవుతోంది అనే విషయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఒక పెద్ద చెట్టును చూసినప్పుడు కనిపించే తీరు ఇది చెట్టు అని కనిపిస్తోంది, అదే చెట్టుని ఒక కొమ్మ నరికి విడిగా తీసుకొచ్చినప్పుడు ఇది కొమ్మ అని అనిపిస్తోంది, ఆ కొమ్మను ముక్కలు చేసినప్పుడు ఇవి చెక్క ముక్కలు అనిపించే స్థాయిలో ఉంది, ఆ చెక్క ముక్కల్ని చెక్కినప్పుడు ఇది బొమ్మ అని అనిపిస్తోంది, బొమ్మకు అలంకారం చేస్తే పేరు మారుతోంది, బొమ్మని ఒక అగ్నిలో గాని ఎక్కడైనా పడేసి బూడిద చేసేస్తే బూడిద అని అనిపిస్తోంది. చెట్టుతో మొదలైనటువంటి ఈ రూపం బూడిద వరకు వెళ్ళిపోతూనే ఉంది, ఈ మార్పులకు లోనవుతూనే ఉంది. ఈ మార్పు లేనటువంటి వస్తువుని ఈ మార్పులు ఉండేటువంటి వస్తువులలో కనిపెట్టడం ఎట్లా? మార్పు కనిపిస్తూనే క్షణక్షణానికి మార్పు కనిపిస్తూనే ఉండేటువంటి ఈ సృష్టిలో ఉండే వస్తువులలో మార్పు లేని వస్తువును కనిపెట్టడం ఎట్లా? మార్పు లేని నిజమైన వస్తువును కనిపెట్టడం ఎట్లా అనే ఆలోచన చేసుకోవాలి. చేసుకుని దానికి ఎక్సర్సైజ్ చేయాలి, దానికి కావలసినటువంటి లిటరేచర్ని చదువుకోవాలి, ఉపనిషత్తులు లాంటి గ్రంథాలలో ఉండేటువంటి విధానాలను తెలుసుకోవాలి. తెలుసుకుని దాని ద్వారా కనిపెట్టాలి. దాని ద్వారా ఎలా కనిపెట్టాలి అంటే ఏ వస్తువైనా సరే, ఏ వస్తువైనా ఎన్ని మార్పులకు గురి అయినా సరే తన కారణం తాలూకు రూపాన్ని మాత్రం కోల్పోవటం లేదు. చెట్టుగా ఉండేటువంటి స్థితిలో గాని, ఆ చెట్టు కొమ్మగా మనకి అనిపించినటువంటి స్థాయిలో గాని, చెక్క ముక్కలుగా కనిపించినటువంటి స్థితిలో గాని, బొమ్మగా ఉన్న స్థితిలో గాని, బూడిదలా ఉండేటువంటి స్థితిలో గాని, బూడిద అనే అంశాన్ని పక్కన పెట్టినా ఈ స్థితులన్నిటిలోనూ ఇది చెక్క తాలూకు అంశము, ఏదో ఒక చెట్టు తాలూకు అంశము అని కనిపిస్తూ ఉన్నట్లుగా ఈ వస్తువులలో ఉండేటువంటి కారణాలను వెతుక్కుంటూ పోవాలి. వస్తువులలో ఉండేటువంటి కారణాలను వెతుక్కోగా వెతుక్కోగా మనకు పంచమహాభూతాలు తప్పకుండా కారణాలుగా దొరుకుతాయి. ఆ పంచమహాభూతాలను కూడా జాగ్రత్తగా విచారించగా ఆలోచించగా లోపల ఉండేటువంటి తత్వాలు కూడా క్రమంగా గోచరిస్తాయి. లోపల ఉండే తత్వాలను, దాన్ని శాస్త్రీయ పరిభాషలో మహత్తత్వము అహంకారము అని అంటారు, వాటిని గురించి కూడా ఆలోచించగా ఆలోచించగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనే అంశం గోచరిస్తుంది. ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అనే అంశం దగ్గర ఆగిపోగా ఈ మూల ప్రకృతిని దాటి వెళ్ళలేని పరిస్థితి రాగా ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతే మనకు కనిపించేటువంటి సృష్టిలో ఉండే వస్తువుల తాలూకు మూలము. ఇది మార్పు కలిగినటువంటి ప్రపంచానికి మార్పు లేని కారణము అనే విషయం బోధపడుతుంది. ప్రపంచంలో ఎన్ని వస్తువులున్నా, ఈ సృష్టిలో ఎన్ని వస్తువులు మన కంటికి కనిపిస్తూ ఉన్నా, ఆ వస్తువులలో ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి తాలూకు ఆనవాళ్లే ఉన్నాయి తప్ప వేరే ఏమీ లేవు. ఏ వస్తువైనా మూడు రకాలుగా కనిపిస్తుంది అని మనం చాలాసార్లు అనుకున్నాం కాబట్టి, ఏ వస్తువైనా ఇష్టంగా ఉండొచ్చు లేదా మనకు ఇష్టం లేకుండా ఉండొచ్చు లేదా మనకి వ్యామోహాన్ని కలిగించేలా ఉండవచ్చు, అలాగే మూల ప్రకృతి తాలూకు ప్రభావాలకు లోనవుతూనే ఉండవచ్చు. కాబట్టి ఈ వస్తువుల తాలూకు తవ్వకాలు జరగగా జరగగా దీని మూలమేంటి, దాని మూలమేంటి, దాని మూలమేంటి అని వెతుక్కోగా 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 చివరికి మూల ప్రకృతి పరమ మూలం అనే అంశం స్పష్టమవుతుంది. ఆ మూల ప్రకృతిని దాటి మరొక కారణం ఉండేందుకు ఆస్కారం లేదు కాబట్టి మూల ప్రకృతితో మన అన్వేషణ పూర్తవుతుంది, మన సత్యాన్వేషణ అక్కడితో ఆగిపోతుంది.
ఆగిపోయిన మూల ప్రకృతినే సత్యంగా గనక తాత్కాలికంగా గాని లేదా దాన్నే సత్యంగా గాని గనక భావించినట్లయితే ఆ మూల ప్రకృతి తాలూకు స్పష్టమైన అవగాహన ఈ స్థితిలో ఏర్పడుతుంది సత్యమైన విశేషమైనటువంటి ఈ సృష్టిలోని పదార్థాలకు మూల కారణమైనటువంటి మూల ప్రకృతి యొక్క తత్వం ఈ నిర్విచార సమాధిలో బోధపడుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్పదలిచారు మూల ప్రకృతి తాలూకు తత్వం బోధపడుతుంది అనేది బాగానే ఉంది బోధపడటం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఏది అని మన ముందుండే మరో ప్రశ్న మూల ప్రకృతి అనేది ఉండొచ్చు దాన్ని తెలుసుకోవాలా తెలుసుకోనక్కర్లేదా అనే విచారణ అలా ఉంచితే తెలుసుకుంటే మనకేంటి ప్రయోజనం మూల ప్రకృతి అనేది సత్యం కావచ్చు విశేషం కావచ్చు సూక్ష్మమైన వస్తువు కావచ్చు శృత జ్ఞానంతో అంటే వినికిడితో తెలిసే వస్తువు కాకపోవచ్చు ఊహలకు అందేటువంటి వస్తువు కాకపోవచ్చు కానీ దాన్ని తెలుసుకుని మనమేం చేసుకుంటాం మూల ప్రకృతిని తెలుసుకోవటం ద్వారా మనం చేసుకోగలిగింది ఏముంది అనే పెద్ద ప్రశ్న అయితే మనకు కలిగి తీరాలి ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం మహర్షి గారు చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా ఇదే సూత్రంలో విశేషార్థత్వాత్ అనేటువంటి భాగంలో ఇచ్చి ఊరుకున్నారు మూల ప్రకృతిని కనుక సరిగ్గా తెలుసుకున్నట్లయితే మూల ప్రకృతికి తన యొక్క స్వరూపానికి ఉండేటువంటి భేదం స్పష్టంగా తెలుస్తుంది మూల ప్రకృతికి ఆత్మతత్వానికి ఉండేటువంటి తేడా వివేకం స్పష్టంగా గోచరిస్తుంది మూల ప్రకృతి తత్వం సరిగ్గా గనక తెలిసినట్లయితే ఆ మూల ప్రకృతి తత్వంలో ఉండేటువంటి లక్షణాలేంటి నాలో ఉండేటువంటి లక్షణాలేంటి మూల ప్రకృతి తత్వం అనేది అనాత్మ రూపం ఎలా అయింది ఆత్మస్వరూపానికి దానికి సంబంధం లేకపోవటం అనేది ఎలా సాధ్యం సంబంధం ఎక్కడి నుంచి మొదలైంది అనే అంశాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి అవి స్పష్టంగా తెలియనంత వరకు ఆ అంశం వివిక్తంగా అంటే వేరువేరుగా సరిగ్గా అర్థం కానంత వరకు నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావన కలగనంత వరకు మానవుడు తన కష్టాల నుండి తీరుకోలేడు తన కష్టాల నుండి గట్టెక్కడానికి అవకాశం లేదు కాబట్టి మొదలు మూల ప్రకృతిని అర్థం చేసుకోవాలి ఆ మూల ప్రకృతి తత్వాన్ని స్పష్టంగా చూసుకోవాలి స్పష్టంగా చూసుకున్నటువంటి మూల ప్రకృతి తత్వానికి తన యొక్క తత్వానికి ఉండే తేడాను కూడా గమనించాలి ఆ తేడాను గమనించి పై స్థాయి సాధన చేసుకోవాలి ఆ పై స్థాయి సాధన చేసుకోవాలి అంటే ముందు మూల ప్రకృతి తత్వం అవగాహనకు రావాలి ఆ మూల ప్రకృతి తత్వం అవగాహనకు రావాలి అంటే నిర్విచార సమాధి అనేది సాధించి తీరాలి నిర్విచార సమాధిని సాధించకుండా మూల ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆత్మతత్వానికి దానికి ఉండేటువంటి తేడాన్ని తెలుసుకోలేరు అలా తెలుసుకోలేకపోతే గనక పై స్థాయి ప్రయోజనం దక్కదు అనే అంశాన్ని విశేషార్థత్వాత్ అనేటువంటి అంశంలో మహర్షి గారు గుచ్చి ఉంచారు విశేషార్థం అంటే విశేషణం అంటే భేదం చేయటం భేదాన్ని చూపించటం దీనికి ఇంకొక వస్తువుకి ఉండేటువంటి భేదాన్ని చూపించటం లేదా వివేకాన్ని కలిగించటం అనేది ఈ దశలోనే సాధ్యం భేదాన్ని చూపించగలిగేటువంటి స్థాయిలో వస్తువుని తెలుసుకోవటం లేదా తేడాను గమనించగలిగినటువంటి స్థాయిలో వస్తువు యొక్క తత్వాన్ని తెలుసుకోగలగటం అనేది ఈ దశలో మాత్రమే సాధ్యం అని మహర్షి గారు చెప్పదలిచారు చెప్పదలిచి విశేషార్థత్వాత్ అనే పదాన్ని ప్రయోగించి చూపిస్తున్నారు బాగుంది మూల ప్రకృతి అన్నారు మూల ప్రకృతి కంటే వేరుగా ఆత్మతత్వం ఉంది అన్నారు మూల ప్రకృతి అనేది సాధారణమైనటువంటి జ్ఞానానికి గోచరించదు అన్నారు ఆత్మతత్వం కూడా అలాంటిదే అని అనుకోవచ్చు ఈ రెండిటికి ఉండే తేడా ఈ నిర్విచార సమాధిలో మాత్రమే తెలుస్తుంది అని అన్నారు బాగానే ఉంది కానీ మూల ప్రకృతి అనేది ఒకటి ఉంది అనే విశ్వాసం కలగాలి కదా అసలు ఆ విశ్వాసమే కలగకపోతే ఆ మూల ప్రకృతి మీద కుదురు నిలిచేది ఎట్లా మనస్సు కుదురుకునేది ఎట్లా మనస్సు కుదరకపోతే ఏకాగ్రత రాకపోతే సమాధులనండి లేకపోతే జ్ఞానాలనండి ఏదైనా కలిగేది ఎట్లా అని సందేహం రాకపోదు దానికి కూడా పెద్దలు చెప్పేటువంటిది ఆగమేనానుమానేన ధ్యానాభ్యాస రసేన చ త్రిధా ప్రకల్పయన్ ప్రజ్ఞాం లభతే యోగముత్తమం అని
మూల ప్రకృతి అనేది ఉంది లేదా ఆత్మతత్వం అనేది ఉంది ఈ రెండింటి మధ్య తేడా ఉంది ఆ తేడాను తెలుసుకోవాలి అనే అంశం మీద ప్రాథమికమైన అవగాహనకు నోచుకోవడానికి ప్రాథమికమైన అవగాహన రావడానికి ఆగమాన్ని ఉపదేశాన్ని సాధనంగా వాడుకోవాలి ఉపదేశాన్ని వేదవాక్యాల యొక్క ఉపదేశాలను ఉపనిషద్ వాక్యాల యొక్క ఉపదేశాలను పెద్దల యొక్క ఉపదేశాలను మహర్షుల యొక్క సూత్రాల రూపంలో ఉండేటువంటి ఉపదేశాలను ఆ సూత్రాలకు భాష్యాలుగా ఉండేటువంటి ఉపదేశాలను వీటన్నిటిని కూడా దీనికి ప్రాథమికమైన అవగాహనకు సాధనంగా వాడుకోవాలి ప్రాథమికమైన అవగాహన అనేది ఏర్పడిన తరువాత వస్తువు అనేది ఉండవచ్చు అనేటువంటి ఒక సంభావన ఏర్పడిన తరువాత ఆ సంభావనను నిలబెట్టుకోవటానికి జాగృతగా మన మనస్సులోనే సరియైనటువంటి విచారణ చేసుకోవాలి ఆ విచారణ సరిగ్గా సాగి మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోయిన తరువాత విషయం నిర్ధారణకు వచ్చిన తరువాత ఆ నిర్ధారణకు వచ్చినటువంటి విషయాన్ని నిర్ధారించుకోవటానికి ధ్యాన ప్రక్రియను వాడుకోవాలి ఆ ధ్యాన ప్రక్రియను ఆధారంగా చేసుకోవాలి దీన్ని ఒక రకమైనటువంటి శాస్త్రీయ పరిభాషలో శ్రవణ మనన ధ్యానాలు అని వ్యవహరిస్తారు శ్రవణం అంటే ఏదో ఒక ఉపదేశం ద్వారా వస్తువు తాలూకు అవగాహనను తెచ్చుకోవటం మననం అంటే ఆ అవగాహన తెచ్చుకున్నటువంటి అంశంలో ఉండే సందేహాలన్నిటినీ పోగొట్టుకోవటానికి మానసికంగా ఎక్సర్సైజ్ చేయటం ధ్యానం అంటే నిర్ధారణకు వచ్చినటువంటి అంశం మీద మనస్సుకు ఏకాగ్రతను కలిగించుకోవటం కోసం ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నాన్ని ఆధారంగా చేయటం శ్రద్ధగా చేయటం ఒక డిసిప్లిన్ తో చేయటం చేసినటువంటి నిర్ధారణ పోకుండా కాపాడుకోవటానికి ప్రయత్నం చేయటం ఇలా మూడు రకాలుగా గనక ప్రయత్నం చేసినట్లయితే ఆగమేన అనుమానేన ధ్యానాభ్యాస రసేనచ ఈ మూడు రకాలుగా త్రిధా గనక ప్రయత్నం చేసినట్లయితే ప్రకల్పయన్ ప్రజ్ఞాం తప్పకుండా ప్రజ్ఞ అనేది కలిగి తీరుతుంది ఆ ప్రజ్ఞ ద్వారా తెచ్చుకోవలసినటువంటి పొందవలసినటువంటి యోగాన్ని తప్పకుండా పొంది తీరుతారు ప్రజ్ఞ కోసం ప్రయత్నం జరిగి తీరాలి ఆ ప్రయత్నం శ్రవణ మనన ధ్యానాల రూపంలో ఉండాలి ఆ ధ్యానం మీద లేదా శ్రవణ మననాల మీద ఆదరం ఉండాలి ఆదరంతో గనక ప్రయత్నం చేస్తే ఇది అసాధ్యమేమీ కాదు ఆదరంతో గనక ప్రయత్నం చేస్తే ఇది తప్పకుండా అంది తీరేటువంటి ప్రజ్ఞ ఈ ప్రజ్ఞలో మూల ప్రకృతి యొక్క తత్వం తప్పకుండా గోచరిస్తుంది ఆ గోచరించినటువంటి మూల ప్రకృతి తత్వానికి ఆత్మతత్వానికి ఉండే తేడా కూడా స్పష్టంగా తెలుస్తుంది మూల ప్రకృతి చక్కగా చేతిలో ఉసిరికాయ పెట్టుకున్నంత స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఆత్మతత్వం కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది ఈ రెండిటికి ఉండేటువంటి తేడా కూడా స్పష్టంగా గోచరమవుతుంది తేడా తెలిసినప్పుడు సాధన మరింత ముందుకు వెళుతుంది అనే అంశాలన్నిటినీ గుచ్చి మహర్షి గారు ఇన్ని సూత్రాల ఉపదేశాన్ని ఇన్ని సూత్రాల సమాహారాన్ని మన ముందు ఉంచారు అందులో చివరి సూత్రంగా శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ అనే సూత్రాన్ని ఉపదేశిస్తున్నారు మహర్షి గారు సమాధి గురించి మాట్లాడుతున్నారు లేదా పెద్ద పెద్ద స్థాయి సాధనల గురించి మాట్లాడుతున్నారు అనే మాట అనుకోకూడదు అని మనం మొదలే నిర్ణయించుకున్నాం ఇది ఏ వస్తువు తాలూకు సరి అయిన జ్ఞానం రావాలన్నా చేయవలసినటువంటి ఎక్సర్సైజ్ అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు అనుకునే అనుకున్నాం వస్తువుల తత్వాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోవటం అనేటువంటి ఒక దురభ్యాసం నుండి బయటపడాలి వస్తువుల తత్వాన్ని సరిగ్గా తెలుసుకుని తేడా సరిగ్గా అర్థం చేసుకుని తర్వాత పై మాట మాట్లాడాలి అనేటువంటి నిర్ణయం కూడా ఎన్నో సందర్భాల్లో మనం తీసుకున్నాం వాటన్నిటినీ గనక ఆలోచించుకున్నట్లయితే మహర్షి గారు చెప్తున్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏ వస్తువునైనా సరే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడటం అనేది సరైన పద్ధతి కాదు దాని తాలూకు మూల కారణమేమిటి అనేటువంటి విచారణ తప్పకుండా సాగాలి ఆ విచారణ సాగినప్పుడు ఆ వస్తువు తాలూకు వాస్తవ జ్ఞానం అనేది ఏర్పడుతుంది వస్తువు తాలూకు వాస్తవ జ్ఞానం ఏర్పడినప్పుడు వస్తువు ద్వారా వచ్చేటువంటి కష్టాలు పోవటానికి అవకాశం ఏర్పడుతుంది వస్తువు యొక్క స్పష్టమైన పరిజ్ఞానం అనేది ఉందా లేదా అనేది కూడా తెలియని స్థితిలో ఉండే మనకు
వస్తువును స్పష్టంగా తెలుసుకోవటం, తెలుసుకునే విషయాన్ని స్పష్టమైనటువంటి అవగాహనతో తెలుసుకోవటం, అందులో కలగలిసిపోయి ఉండేటువంటి అంశాలన్నిటినీ విడదీసి స్పష్టంగా స్వచ్ఛంగా వస్తువును తెలుసుకోవటం, పదార్థాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటి అలవాటు మనం చేసుకుని తీరాలి. ఆ చేసుకుని తీరవలసినటువంటి ఈ అలవాటుకు శ్రవణ మనన ధ్యానాలను సాధనంగా ఉపయోగించుకోవాలి. శ్రవణ మనన ధ్యానాలు సాధారణ స్థాయిలో సాధారణంగా ఉండి సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తే, అసాధారణమైనటువంటి ఆత్మతత్వము మూల ప్రకృతి తత్వము లాంటి విషయాలలో అసాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సామాన్యమైన విషయాలకు ఇదే నిర్ణయాన్ని ఇదే రీతిని వాడుకుంటూ అసామాన్యమైనటువంటి విషయాలను తెలుసుకునే స్థాయికి కూడా, అసాధారణమైనటువంటి స్థాయికి కూడా మనం ఎదిగేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పటికిప్పుడు దాని లాభం మనకు తెలియకపోయినందువలన అది అక్కర్లేదు అని అనుకోకుండా దాని లాభాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసి దానికోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవలసినటువంటి సందర్భం ఇది. వస్తువుల తత్వాన్ని అవగాహన చేసుకోవటంలో మనకుండేటువంటి దృక్కోణాన్ని మార్చుకోవలసినటువంటి పరిస్థితి ఇది. అలాంటి దృక్కోణాన్ని మార్చుకుంటూ వస్తువుల మూల కారణాన్వేషణలో మరింత పై అడుగులు వేసుకుంటూ మహర్షి గారి యొక్క సూత్రాలను, మహర్షి గారి యొక్క ఉపదేశాల స్ఫూర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా మన దైనందిన జీవితంలో కూడా ఈ నిర్ణయాలను లేదా ఈ విధానాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి దాన్ని మన ఆధ్యాత్మిక ప్రయాణం దాకా కూడా తీసుకువెళ్లేందుకు మనం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. మనం చేసుకోవలసినటువంటి ఈ ప్రయత్నానికి సహకరించవలసిందిగా మా మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలనే దృష్టిలో పెట్టుకుని ఈరోజు వ్యాఖ్యానాన్ని తొందరగా పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే ఆత్మసంయమయోగే షష్ఠాధ్యాయే శ్లోకాః. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశన్నయేత్. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సజమేన ప్రణశ్యతి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి
सयोगी मयि वर्तते आत्मोपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वा यदि वा दुःखं सयोगी परमो मतः अर्जुन उवाच यो यै योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहन्न पश्यामि चञ्चलत्वा स्थितिं स्थिरा चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् तस्याहन्निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् श्रीभगवानुवाच असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति कच्चिन्नोभयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यसे शतः त्वरण्यः संशयस्यास्य छेत्तानह्युपपद्यते श्रीभगवानुवाच पार्थनैरेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमदाङ्गेः योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमता एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् तत्र यम् बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मादिवर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः अनेकजन्म संसिद्धः ततो याति परां गतिम् तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन योगिनामपि सर्वेषाम् मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो माम् स मे युक्ततमो मतः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे आत्मसंयम योगे षष्ठाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीजयो भूतिः ध्रुवानीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद् भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।